అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీవ్రంగా బ్రతకగలగడం, తీవ్రంగా ఏదైనా పనులు చేయగలగడం అనేది అదొక వరం అని చెప్తుంటారు. డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, స్టార్ట్ లివింగ్ కాన్షియస్లీ అని పెద్దలు చెప్తుంటారు. కానీ దీనికి అర్థం ఏంటో చాలామందికి తెలియదు. అలా కొట్టుకుపోతూ జీవన ప్రయాణంలో ముందుకెళ్ళిపోతుంటారు. కొన్నాళ్ళ యొక్క సహజంగా ప్రకృతి సిద్ధంగా చనిపోతుంటారు. మరి తీవ్రంగా జీవించడం అంటే ఏమిటి తెలుసుకుందా ఇవాళ రామోయిజంలో. వర్మగారు, మీరు చాలా తీవ్రంగా జీవిస్తారు కాబట్టి మిమ్మల్ని చూసి చాలామందికి ఏడ్చి పుడుతుంటుంది, చాలామంది అవాక్ అవుతుంటారు. ఇప్పుడు తీవ్రం అనే వర్డ్ నేనంటే నేను చాలా ఎక్కువ మాట వాడతాను. ఇంటెన్సిటీ అనే పదం నేను చాలా ఎక్కువ వాడతాను. ఇట్ ఈస్ దట్స్ వాట్ పీపుల్ సే అండ్ ఐఎమ్ షూర్ ఐ డూ దట్. ఫిలాసఫర్ నీషే ఒక లైన్ ఉంది జస్ట్ జరతుస్త్రలో, ఆ దట్ ఎవర్ డార్క్ అండ్ నైట్లీ హౌ ఐ వుడ్ సక్ ఎట్ ద బ్రెస్ ఆఫ్ లైట్. అంటే మీరు ఇగ్నోరెన్స్ని డార్క్నెస్తో, నాలెడ్జ్ని లైట్ తోటి పోలుస్తారు. సో డార్క్ అండ్ నైట్లీ అనేది ఒక ఇగ్నోరెన్సు, లైట్ అనేది నాలెడ్జ్. కాబట్టి మీరు నాలెడ్జ్ తెచ్చుకోవాలి. నాలెడ్జ్ తెచ్చుకోవడం మీరు చదువుకుంటారు, లేకపోతే తెలిసిన వాళ్ళతో మాట్లాడతారు, లేకపోతే అలాంటిది ఏదో రకరకాలు చేస్తారు. కానీ అది ఎంత తీవ్రంగా కోరుకుంటారు ఆ నాలెడ్జ్, మీకు కావాల్సిన దాన్ని ఎంత తీవ్రంగా కోరుకుంటారు అనేది మనకు అప్పుడు డిగ్రీ ఆఫ్ మెజర్మెంట్, మీ ప్యాషన్, ఇంటెన్సిటీకి ప్యాషన్కి రిలేషన్షిప్ అది. సో నీష్ హౌ ఐ వుడ్ సక్ ఎట్ ద బ్రెస్ ఆఫ్ లైట్ అంటే ఒక చంటి పిల్ల పాలు కోసం మదర్ బ్రెస్ సక్ చేసే ఉన్నంత ఆతృతతోటి నేను నాలెడ్జ్ని సక్ చేయదలుచుకున్నాను అని చెప్పాడు నీష. మీరు ఏం కోరుకున్నా, ఏం కావాలని కోరుకున్నా, ఏం చేసినా లైఫ్లో ప్రతిదానికి ఎంత కోరుకుంటున్నారు మీరు, కోరుకోవటానికి ఎంత కోరుకుంటున్న దానికి డిఫరెన్స్, తీవ్రత అనేది అక్కడి నుంచి వస్తుంది. ఎంత కోరుకోవడం అంటే ఎక్కువ కోరుకోకూడదు అంటూ ఉంటారు కదా, అంటే అది మీరు అది సీ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. వస్తే వస్తుంది, లేకపోతే లేదు అనేది ఒక కైండ్ ఆఫ్ థింగ్. నాకు వచ్చి తీరాలి, వచ్చి తీరిందని ఎంత నేను ఆస్వాదిస్తాను అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగార్జున ఒక సౌండ్ సిస్టమ్ ఉంది, ఆబ్వియస్లీ టెరిఫిక్ సౌండ్ సిస్టమ్, ఒక స్పీకర్స్ కానీ ఇది అది వాటెవర్. నాగార్జున ఎంత పర్టిక్యులర్ అంటే ఈ స్పీకర్లో సౌండ్ ఎలా వస్తుంది, దాని బాస్ ఎంత ఉంది, దీని ట్రబుల్ ఎంత అవుతుంది, ఇది 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 అసలు ఆల్మోస్ట్ గంటలు గంటలు దాన్ని చేస్తాడు. ఎందుకంటే తన మ్యూజిక్ని అంత తీవ్రంగా ఆస్వాదిస్తాడు. లేదు పాట బాగానే ఉంది, పాట మొబైల్స్ ఫిల్లో వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు దానికున్న డిగ్రీలో. కానీ తనకున్న ప్యాషన్ మ్యూజిక్ ఏంటో ఎంత అంటే ఆ స్పీకర్ లోపలికి వెళ్ళిపోయి వినేస్తాడేమో అన్నంత ఇది వస్తుంది అది నాగార్జున చూస్తే. స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో నేను ఒక సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు చాలామంది వెళ్తారు సినిమా చూడడం, వందలు వేల మంది సినిమా చూస్తారు. నాకు ఆల్మోస్ట్ ఒక ఆర్గాజమిక్ ఫీలింగ్ ఉండేది సినిమా థియేటర్లో. కదా ఒక సినిమాని చూడటానికి నేను థియేటర్లోకి అడుగు పెడతా ఉంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఆర్గాజమిక్ ఫీలింగ్. అంటే స్క్రీన్ మీద స్టార్ట్ అయినప్పుడు టైటిల్స్ పడినప్పటి నుంచి ఇది అది విప్పర్ అంటే ఎంత ఫీల్ అయిపోతాను అంటే వెనకాల ఎవరిద్దరు మాట్లాడితే నేను కొన్నిసార్లు థియేటర్లో తీసైపోతాను. అది నేను కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఉండే, ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ అనేది నా వాచింగ్ ఎక్స్పీరియన్స్ మధ్యలో వచ్చేస్తుంది అనేది నాకు ఒక ఫీలింగ్. సో ఇట్స్ దట్ ఈస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ప్యాషన్, రైట్?